ఆరోగ్యాభిమానులకు నమస్కారం మిత్రులారా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కరోనా సీజన్ లో మనం మూడు పూట్ల ఉడికించిన ఆహారం తినడం అనేది మంచిది కాదు ఒక పూట అయినా సరే పండ్లని ఆహారంగా తింటూ ఉండడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవడానికి గాని జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి గాని మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఉదయం పూట గాని సాయంత్రం గాని పండ్లు తినాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఉదయం పూట ఫ్రూట్స్ తింటారు లేదు చాలా మంది ఏం చేస్తారంటే సాయంత్రం పూట అనుకూలంగా ఉంటుందని కొంతమంది సాయంత్రం మీ ఇష్టం ఎప్పుడైనా సరే ఒక పూట పండ్లు తినడానికి ప్రయత్నించండి మనం ఒకవేళ ఉదయం పూట పండ్లు తింటే పండ్లతో పాటు కాస్త మొలకలు కూడా మీరు ఇష్టపడిన వాళ్ళు తింటూ ఉంటే మంచిది ఒక అర కప్పు లేదా కప్పు మొలకలు మినిమం అయితే ఒక కప్పు మొలకలు తింటే మంచిది పెసర మొలకలు కానీ అలసంద మొలకలు కానీ మొలకలు తింటూ ఉంటే ఏమవుతుందంటే కావాల్సిన ఫైబర్ ఉంటుంది తర్వాత శాకాహార సంబంధమైన ప్రోటీన్ అనేది కణ నిర్మాణానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు గింజలు నానబెట్టి శనగలు కానీ మొలకలు కానీ ఉదయం ఆహారంలో కొన్ని మొలకలు తీసుకోండి వాటితో పాటు కొబ్బరి తింటే మంచిది రోజు ఒక కొబ్బరికాయ కొట్టి తలా ఒక పావు చెక్క కొబ్బరి తినడం అనేది ఇంట్లో నలుగురు తలా ఒక పావు చెక్క కొబ్బరి తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ రోజు రెండు మూడు ఖర్జూరాలు తింటే మంచిది వీటితో పాటు మనం పండ్లు బొప్పాయి ముక్కలు కానీ పుచ్చకాయ కానీ జామకాయలు కానీ ప్రతిరోజు ఒకటి రెండు జామకాయలు ఇట్లా మామిడికాయ సీజన్ ఉన్నంత కాలం మామిడికాయలు తిన్నాం కదా ఇట్లా ఏదైనా కీర దోసకాయలు క్యారెట్స్ ఇట్లా సీజనల్గా మీరు ఏ ఫ్రూట్స్ అయినా తెచ్చి టిఫిన్ తిన్నాను టిఫిన్గా మనం ఎంత తింటామో అంత మనం వీటిని అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల మనకి జలుబు జ్వరాలు దగ్గు రాకుండా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఉదయం పూట పండ్లని ఆహారంగా తీసుకున్నాక అప్పుడు కూడా తినాలనిపిస్తే కొంచెం గ్యాప్ తీసుకొని ఒక ఇడ్లీ కానీ లేదా కొంచెం ఉప్మా కానీ చాలా తగ్గించి తినండి ఎందుకంటే పిల్లలు ఓన్లీ పండ్లు ఇచ్చాక అట్లనే ఉండనని అనే సందర్భాలు ఉంటాయి అప్పుడు ఏంటంటే మామూలుగా మనం టిఫిన్ తింటే నీళ్లు తాగకుండా జ్యూస్ తాగకుండా పండ్లు తినకుండా మనం టిఫిన్ దగ్గరికి వెళ్ళినట్లయితే చాలా ఇడ్లీలు ఎక్కువ తినడం చాలా ఉప్మా తినడం అనేది చేస్తాం ఇప్పుడు నీళ్లు తాగి జ్యూస్ తాగి పండ్లు తిన్నాక టిఫిన్ తినలేదన్న బాధ లేకుండా ఓన్లీ ఒకటి రెండు ఇడ్లీలు మినిమం తినేసి మనం ఆగడానికి ఉపయోగకరంగా ఉంటుంది లేదు మనం సాయంత్రం పూట ఫ్రూట్స్ తిందామని అనుకున్నాం అనుకోండి ఈవినింగ్ 5:30 or 6 ప్లేట్ నిండా ఒక 4-5 రకాల ఫ్రూట్స్ పెట్టేసుకొని చక్కగా పండ్లు తినండి ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది బీపీ షుగర్లు తగ్గడానికి గుండె సంబంధమైన వ్యాధులు తగ్గడానికి స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి కూడా ఒక పూట పండ్లు ఆహారంగా తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంది భవిష్యత్తులో పెద్ద పెరుగు క్యాన్సర్లు చాలా మందిలో చూస్తూ ఉన్నాము అది రాకుండా కూడా ఒక పూట పండ్లు తినడం కష్టమైనా కూడా అలవాటు చేసుకొని చక్కగా తింటూ ఉండడం మంచిది మనం ఈ సూర్యాస్తమయం సమయంలో చక్కగా ఫ్రూట్స్ పెట్టుకొని తినేస్తే ఒక ఆకలి ఒక 70-80% ఆకలి పండ్లతో తీరిపోతుంది అంటే అది తిన్నాక కూడా కొంతమంది ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళు పండ్లు తిని ఉండిపోతున్నారు ఒకవేళ కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు పండ్లతో ఉండలేమనుకుంటే ఒక 70-80% ఆకలి పండ్లతో తీర్చుకోవాలి తర్వాత కొంచెం అన్నం తినడం కానీ లేదా ఒకటి మినిమం పుల్కాలు కానీ రాగి జావ కానీ అట్లా తీసుకుంటూ మిగిలిన ఆకలిని మనం తీర్చుకుంటే పండ్లని కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఇలా ఉదయం కానీ సాయంత్రం కానీ పండ్లని ఆహారంగా తీసుకుంటూ మనం వ్యాధి నిరోధకత శక్తిని పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి